సర్వేశ్వరునికి స్తోత్రములు. ఆశీర్వాదం. ఆమేన్. ఫాదర్ గారు, నిన్నటి భాగంలో చాలా విషయాలు జరిగినాయి, మరి ఇవాళ్ళ భాగంలో ఏం జరగబోతుందో మాకు కొంచెం వివరించి చెప్పగలరా ఫాదర్ గారు? ఫాదర్ గారు, అంతకంటే ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుందామా? ఓకే. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున సర్వశక్తి గల సర్వేశ్వర, ఇజ్రాయేల్ ప్రజలు నీవు ఎంతో ప్రేమించి సామూయేలు ప్రవక్త ద్వారా కావలసినటువంటి సౌలు రాజును అభిషేకించావు. అతను సరిగా నడవనప్పుడు నీవు అతనిని తొలగించావు, మరియు దావీదును రాజుగా ఎన్నుకున్నావు. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈ దావీదు యొక్క అభిషేకము క్రీస్తు యొక్క రానున్న క్రీస్తు యొక్క మహిమను సూచిస్తా ఉన్నది. ఈయన వంశంలోనే, దావీదు వంశంలోనే క్రీస్తు జన్మించబోతున్నాడు. అందువలన దావీదు యొక్క జననము, దావీదు యొక్క పరిచర్య ఎంతో గొప్పది. అందువలన ఈ దావీదును గురించి వినేటటువంటి వాళ్ళందరూ భక్తిలో, భక్తి పార్వశ్యంలో, విశ్వాసంలో, దేవునిలో లీనమయ్యేటట్టుగా అందరినీ ఆశీర్వదించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. వాళ్ళు బెత్లెహేము వాసులు. ఈ దావీదు వంశం అంతా బెత్లెహేము, యూదయాసీమందలి బెత్లెహేము వాసులు. ఆయన గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు. ఈ మిగతా వాళ్ళు సౌలు రాజు తరపున యుద్ధం చేయడానికి వెళ్ళారు. పెద్ద కుమారుడు ఎలియాబు, రెండవ కుమారుడు అబినదాబు, మూడవ కుమారుడు షమ్మీ, ముగ్గురు కూడా సౌలు రాజు కోసం ఫిలిస్టీయులకు ఎదురుగా యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఆ తర్వాత 10 జున్ను ముక్కలు తీసుకెళ్ళి ఆ మిలిటరీ కమాండర్, ఆ మిలిటరీ నడిపేటటువంటి పెద్ద అధిపతికి ఇచ్చి అతని యొక్క మన్ననలు పొందవచ్చును వెళ్ళు అంటాడు. సరే నాయన అని చెప్పి అవి తీసుకొని బయలుదేరతాడు. బయలుదేరి వచ్చేసరికి వాళ్ళంతా ఫిలిస్టీయుల సైన్యం ఒకవైపు, మరి ఈ సౌలు రాజు సైన్యం మరొక వైపు ఉన్నది. ఈ దావీదు వెళ్ళినప్పుడు వీళ్ళ అన్నలు కోప్పడతారు. ఏలియాబు, అబినదాబు మరియు షమ్మీ అనే అన్నదమ్ములు కోప్పడతారు. ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? ఇక్కడ ఏమన్నా ఉందా? నువ్వేమన్నా చేయగలుగుతావు? మరీ చిన్నవాడివి, అసలు నువ్వు అనవసరం రావటం, రాకుండా ఉండాల్సింది అని చెప్పి వాళ్ళు అడిగారు, ఎందుకు వచ్చావు అది ఇదని. అప్పుడు నేనే మాట్లాడటానికి చూడటానికి కూడా రాకూడదా అన్నయ్యలారా, నేనేదో ప్రేమతో రొట్టెలు తీసుకొని చూద్దామని, అన్నయ్యలను చూద్దామని వచ్చానే తప్ప నాకేమీ ఆలోచన లేదు అని చెప్పాడు. ఆ తర్వాత ఇక వీళ్ళు చల్లగా అక్కడ గోలియాతు యొక్క స్వరం వినపడతా ఉంది. వీళ్ళు గోలియాతు అనేటటువంటి సైన్యాధ్యక్షుడిగా ఫిలిస్టీన్ల తరపున యుద్ధం నడుపుతున్నాడు. నా తరపున ఎవరు యుద్ధం చేయగలరు ఇజ్రాయేల్ ప్రజల్లో చెప్పండి, మీలో ఎవరైనా అసలు అటువంటి వీరుడు ఉన్నాడా ఇదని బింకాలు పలుకుతూ ఉన్నాడు. అప్పుడు ఈ దావీదు చిన్నవాడు, అప్పుడు వింటా ఉన్నాడు ఇవన్నీ. ఫాదర్ గారు, చిన్నవాడైన దావీదు క్రూరుడైన గొలియాతును సంహరించాడట కదా, అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, మా అందరికి కొంచెం వివరించి చెప్పగలరా? తప్పకుండా, మంచి ప్రశ్న. ఈ దావీదు ఇలా చిన్నగా పరిచయం అయ్యాడు. సౌలు రాజు అప్పుడప్పుడు ఆవేశంతో ఉంటున్నాడు. చాలా చెడు ఆత్మలు వస్తున్నాయి, తలనొప్పి వస్తుంది, బాగా అసలు చికాకుగా ఉంటున్నాడు, ఆందోళనగా ఉంటున్నాడు. అప్పుడు వాళ్ళు అక్కడ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, బెత్లెహేం వాసి దావీద్ అనే అబ్బాయి ఉన్నాడు, అతను బాగా మంచి వీణా వాయిద్యాలు, సితార అన్ని చక్కగా వాయిస్తాడు, మీకు ఉపశమనం కలుగుద్ది అని చెప్తారు. సరే తీసుకురమ్మంటే వీళ్ళు వెళ్ళి ఆ బెత్లెహేం వెళ్ళి దావీదుని తీసుకొస్తారు. అప్పుడు దావీదుని పరిచయం చేసి ఇతను వాయిద్యాలు వాయిస్తూ ఉంటాడు. వాయిద్యాలు వాయించగా వాయించగా ఇతనికి బాగా నచ్చాడు. నువ్వు నా అంగరక్షకుడిగా ఉండు అని చెప్పి దావీదుని సౌలు రాజు అంగరక్షకునిగా పెట్టుకుంటాడు. అప్పుడు వీళ్ళకి ఫిలిస్తీయుల యొక్క గొడవ తెలుస్తూ ఉంది, వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు, ఓ పక్క నడుస్తూ ఉంది. అప్పుడు ఆయన వింటాడు, ఫిలిస్తీయుల గొడవ జరుగుతుంది, మరి ఎట్లా చేద్దాం ఏంటి అంటాడు. అంటే దావీదు అంటాడు, నేను వెళ్తానండి అంటాడు. అప్పుడు సౌలు రాజు అంటాడు, నువ్వు 100 మందిని చంపు, అప్పుడు నేను నమ్ముతాను నిన్ను అంటాడు. అప్పుడు ఇతను యుద్ధరంగంలోకి వెళ్ళి 200 మందిని చంపుతాడు. 200 మందిని చంపేసరికి అప్పుడు సౌలుకి ఇతని మీద
బాగా నమ్మకం కలిగింది. అప్పుడు ఈ గొలియాతు అనేటటువంటి ఆయన గురించి యుద్ధం ఒకటి రెడీగా ఉన్నది. అప్పుడు రాజుగారిని సెలవు నన్ను పంపించండి మహారాజా, సౌలు రాజా దావీదు అంటాడు నన్ను యుద్ధానికి పంపించండి అంటే నువ్వు చిన్నవాడివి నువ్వు ఎట్లా చేస్తావంటే నేను గొర్రెలు కాచుకునేటప్పుడే సింహాలని చంపాను ఎలుగుమంటులను చంపాను అందువల్ల నాకు అనుభవం ఉన్నది వాటిని ఎలా ఆపాలో ఎలా చేయాలో నాకు తెలుసు అంటాడు. అప్పుడు సరేనని చెప్పి పంపిస్తాడు రాజుగారు పంపిస్తాడు. అప్పుడు ఈయన వెళ్ళేసరికి గొలియాత్ అనేటటువంటి వాడు 10 అడుగులు ఎత్తుంటాడు ఆజానుబాహుడు. ఆయన ధరించినటువంటి ఆ శిరస్త్రాణము లేకపోతే కవచము కత్తి డాలు మొత్తం పెద్ద శబ్దంతో ఒక భీకరం ఒక కొండ నడిచినట్టుగా నడుస్తూ ఉంటాడు. ఈ దావీదు గోడ తోడిగారు ఇవన్నీ వద్దు నాకు ఈ నేను మోయలేను అని చెప్పి ఒక 6 రాళ్ళు ఏరుకొని ఒడిశల్లో తీసుకొని అతను ఒక చిన్న కర్ర పట్టుకొని వెళ్తూ ఉంటాడు. కర్ర పట్టుకొని వెళ్తే దావీదు మన గొలియాతు చూస్తాడు. చూసి ఏంది కర్ర తెస్తున్నావు నేనేమన్నా కుక్కనా నన్ను కొట్టడానికి, అసలు నా మీద సమవుద్ధి అయిన వాడు రావాలి, నేనేమో 10 అడుగులు ఎత్తున్నాను ఆజాను బాగుండి, వీడేమో పిల్లవాడు, వీడు నా మీద యుద్ధం చేయడం ఏంటి, సరిజోడి కావాలి, సరి అయిన వాడు మీ ఇజ్రాయేలులో ఓ సౌలు బానిసలారా, మీరు ఇజ్రాయేలీ ప్రజల్లో ఒక్కడైనా ఈ విధంగా ధైర్యంగా పోరాడేటటువంటి వాడు నాతో తలపడేటటువంటి వాడు లేడా, ఉన్నట్లయితే మీరు నన్ను ఓడించండి నేను మీకు దాని దాసుడిగా ఉంటాను, లేదా మిమ్మల్ని నేను ఓడిస్తాను మీరందరూ నా దాసులు కండి అంటాడు. అప్పుడు ఇతను చెప్తాడు ఏయ్ బింకములు పలకకు, యావే దేవుడు నిన్ను నాకు అప్పగించాడు ఈ రోజున, జాగ్రత్త కబడ్దార్, ఇజ్రాయేలీల రాజు దేవుడు ఆయన గొప్పవాడు, అటువంటి ఆయనను నీవు తోలనాడతావా, జాగ్రత్త నిన్ను ఖండ ఖండములుగా ఖడ్గము చేత కత్తిరించి కాకులకు గద్దలకు అన్ని జంతువులకు పశువులకు విసిరివేస్తాను, జాగ్రత్త అని చెప్తాడు. ఆహా నువ్వు నా మీద భూ డంబములు బలికావులే చూసుకో చూద్దాంరా అని చెప్పి ఇతను ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇతను ఒక కొండ మీద ఉంటాడు, ఆ దావీదు ఒక కొండ మీద ఉంటాడు, సైన్యాలు 2 సైన్యాలు పక్క పక్కన ఉంటాయి. అప్పుడు దావీదు ఒక ఒడిశలు తీసుకొని గిరగిరా గిరగిరా తిప్పి యావే దేవుడైన ప్రభు నన్ను దీవించి ఈనాడు గోలియాతును యావే నీవే నాకు అప్పగించావు, నీవే విజయం చేకూర్చు అని చెప్పి దేవుని ప్రార్థన చేసి వడసల విజయిస్తే నొసట్లో కూడా దిగబడి బయటకు వచ్చింది రాయి. అది దైవశక్తి. దేవుని యొక్క యుద్ధము దేవుడే తన దేవదూతల ద్వారా యుద్ధం చేస్తాడు. అందువలన అతను దావీదు విజయం సాధించగానే వెంటనే వెళ్ళి పరుగు పరుగున ఆ గొలియాతు యొక్క కత్తి తీసి అతని కత్తిని శిరస్సును ఖండించి రాజుగారి దగ్గరికి ఈ శిరస్సును పట్టుకొని యోనాతాను దావీదు కలిసి శుభ్రంగా వెళ్ళి రాజుగారికి చూపిస్తారు. అప్పుడు రాజుగారు సంతృప్తుడు అయిపోతాడు. ఆహా నీవు చాలా మంచివాడు గొప్పవాడు, నేనేదో తక్కువగా అంచనా వేశాను, నువ్వు తప్పకుండా ఈ రాజ్యంలో ఈ విధంగా యుద్ధాలు గెలవడానికి నిన్ను నేను నియమిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు యోనాతాను ఈ దావీదు స్నేహితులుగా ఆ రాజ్యంలో ఈ మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. సౌలు రాజు దావీదును మెచ్చుకున్నాడా నొచ్చుకున్నాడా? ఆ రెండూ జరిగినాయి. ఒకసారి మెచ్చుకున్నాడు ఒకసారి నొచ్చుకున్నాడు. ఏం జరిగిందంటే ఇతను యుద్ధాల్లో గెలుస్తున్నాడు కదా, గెలుస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న లేడీస్ అంతా పాటలు పాడుతూ ఉన్నారు. ఓహోహో అని పాటలు ఏమని పాడుతున్నారు, సౌలు రాజేమో 1000 మందినే చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడు ఫిలిస్టీయుల్ని, అందువలన ఇతను చాలా గొప్పవాడని చెప్పుకుంటుంటే రాజుకి ఆ విపరీతమైన కోపం వచ్చింది దావీదు మీద. ఇక ఇంతకుముందేమో నువ్వు మంచివాడివి వాయిద్యం బాగా వాయిస్తున్నావు అని చెప్పాడు, ఇప్పుడేమో ఓహో నువ్వు అసలు నాకు కంటకింపుగా ఉన్నావు అని చెప్పి ఒక ఆవేశం ఆత్మావేశం చెడు ఆత్మావేశం వచ్చి అతను వాయిద్యం వాయిస్తున్నప్పుడు ఒక బరిస తీసుకొని ఇస్సిరేస్తాడు. అప్పుడు ఇతను గుచ్చుకోకుండా ఇతను ఏం చేస్తాడు, కొంచెం వంగి తప్పుకొని అది గోడకెళ్ళి గుచ్చుకుంటుంది. అప్పుడు ఇతను భయపడి పారిపోతాడు. పారిపోయి యోనాతానికి చెప్తాడు, అయ్యా మీ తండ్రి గారు నన్ను
ఏ నేరం చేయకుండా శిక్షిస్తున్నాడు, అతను నన్ను చంపబోయాడు అంటే అతను నమ్మడు యోతాను, మహారాణగారు నాకు చెప్పకుండా ఏమి చేయడే, అలా సంపడే అలా శిక్షించడే అని చెప్తే, లేదు నాన్న నేను వైద్యం వహిస్తూ రాజుగారి సేవలు చేస్తూ పరిచర్యలు చేస్తున్నప్పుడు అతను ఆవేశంతో ఆత్మావేశంతో నన్ను చంపాలని అసూయతో ఆగ్రహంతో ఉండటం వల్ల నేను పారిపోయి ఇలా పొలాల్లోకి వచ్చాను అని చెప్తా. దావీదు యోనాతాను మంచి స్నేహితులు కదా, అవును వాళ్ళ స్నేహం గురించి వివరించగలరా? తప్పకుండా తప్పకుండా. యోనాతాను దావీదు ఇద్దరు కూడా ప్రత్యేకంగా దేవుని చేత ఎన్నుకొనబడినవారు, ఇద్దరు మంచివాళ్ళు. సౌలరాజు కుమారుడు సౌలరాజు గారు దురాలోచనలో ఉన్నప్పటికీ ఈ యోనాతాను గారు మంచి ఆలోచనతో ఈ దావీదుతో మంచి స్నేహం చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇది తెలుసుకున్న తర్వాత యోనాతాను ఎంతో బాధపడతాడు. నేను నీకు తోడుకున్నాను, రాజుగారు ఎప్పుడు కోప్పడతారో నిన్ను ఏమైనా అంటారో అది నేను కనుక్కుంటాను అని చెప్పి వెళ్ళి చూస్తాడు. అప్పుడు ఇతనికి చెప్తాడు, నేను దావీ సౌలు రాజు గారు మా తండ్రి గారు నీ మీద కోపంగా ఉండి యుద్ధానికి వస్తున్నారు అంటే నీ ముందు బాణాలు ఉన్నాయి జాగ్రత్త అని ఒక పిల్లవాడిని పంపించి ఒక సంజ్ఞ పంపిస్తాను, ఆ పిల్లవాడికి కూడా తెలియదు. లేదా నీ వెనక బాణాలు ఉన్నాయి అంటే అర్థమైందంటే నువ్వు భయపడాల్సిన పని లేదు, పారిపోవద్దు అని. అప్పుడు ఇతను ఇక్కడ రాజుగారు చాలా కోపాగ్రుడై సౌలు రాజు కోపంతో ఉండి ఆ దావీదును పట్టుకొని చంపండి అని అంటాడు. అప్పుడు యోనాతాను అక్కడికి వచ్చి అతనికి చెప్తాడు, ఇతను చిన్న పిల్లవాడిని పంపించి బాణాలు ముందున్నాయి అని చెప్తాడు. అప్పుడు అర్థమైంది సౌలు రాజు ఇతను చంపుతున్నాడని చెప్పి చంపబోతున్నాడని ఇతను అరణ్యాల్లోకి పారిపోయాడు. ఫాదర్ ఈ కథలో తెలుసుకున్న ఏమిటంటే దేవునికి విధేయ విధేయతలతో ఉన్నవారి కష్టాలు వచ్చినప్పటికీ వారు దాన్ని అధిగమిస్తారు. అలాంటి యోనాతాను దావీదు వారు చక్కగా దేవుని అనుగ్రహం పొంది నిరంతరం కాపాడబడ్డారు, వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది పడలేదు. అదనమాట ముందులో యోనా దావీదును సౌలు రాజు చిన్న చూపు చూశారు కదా, నువ్వు ఒకసారి వెళ్ళి 100 మందిని సంహరించిరా, ఆ తర్వాత చూద్దాం నువ్వు యుద్ధానికి పనికొస్తావు లేదా అన్నారు కదా ఫాదర్ గారు. అట్లా తను అట్లా సౌలు రాజు తనని చిన్న చూపు చూసేసరికి దేవుణ్ణి బాగా ప్రార్థించుకున్నప్పుడు తను యుద్ధంలో గెలిచాడు దావీదు. అవును చక్కగా చెప్పావు. పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున సర్వశక్తి గల సర్వేశ్వర, నీవు ఈనాడు గురువులను ఎన్నుకొని అభిషేకించావు, దావీదును ఎలా మరియు యోనాతాను ఎలా నీవు ఎన్నుకొని అభిషేకించావు, వారు ఆత్మావేశంతో పవిత్రాత్మ ప్రేరణతో నీ యొక్క దైవ ప్రజల తరపున పోరాడి ఎంతో విజయం సాధించారు. ఇటువంటి గొప్ప ప్రేరణతో ఈనాటి గురువులు కూడా నిలుచులాగున అందరినీ దీవించమని మానవుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.